దేశంలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పుస్తకాలను అందిస్తూ నాణ్యమైన విద్యా బోధనతో పాటు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని జడ్పీ చైర్మన్ రాతూర్ జనార్దన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో మరియు బుద్ధనగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. ముందుగా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డితో కలిసి 6 నుండి 10వ తరగతి చదువుతున్న 862 మంది విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేశారు. అనంతరం 10వ తరగతిలో 10కి 10 ఉత్తమ ఫలితాలను సాధించిన 40 మంది విద్యార్థులకు పలు బహుమతులను ప్రదానం చేశారు. ఆపై పాఠశాల ఆవరణలో జడ్పీ చైర్మన్ గుర్తింపుగా ఓ మొక్కను నాటారు. అనంతరం బుద్ధనగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 2 నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్థానిక అంబేద్కర్ భవనంలో ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అంజాద్, ఎంపీడీఓ రమకాంత్, మండల ఎంఈఓ నారాయణ, స్థానిక సర్పంచ్ కోరెంగ గాంధారి శంకట్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాతోడు వసంతరావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ డోంగ్రే మార్తి, వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్ సింగ్, ఎంపీటీసీ సభ్యులు కోవ రాజేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, పాఠశాల ప్రధమోపాధ్యాయులు గోపాల్ సింగ్ తిలావత్, పాఠశాల చైర్మన్ కామ్లే బాబారావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆత్రం శంకర్, ఉప సర్పంచ్ టెహారే గణేష్, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షులు సర్కాలే శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని, కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలను పాటిస్తూ ఆన్లైన్ పద్ధతిలోనూ తరగతులు జరపబడతాయని, పుస్తకాలను తీసుకొని ఇంట్లోనే విద్యను అభ్యసిస్తూ కరోనా కట్టడి అయ్యే వరకు కొనసాగించాలని, చదువులలో విద్యార్థులు మంచి పేరు సంపాదించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. స్కూల్ ఒక మంచి పేరు ఉంది. ఇక్కడ ఉపాధ్యాయ బృందం అంతా మంచి పని చేస్తాం. చాలా మంచి పాఠశాల ఇది. కాబట్టి పాఠశాల ముఖ్యంగా మా డిఓ గారికి మరియు ఎంఈఓ గారికి నేర్పించి ఈ కార్యక్రమాన్ని ఇట్లనే రోజువారీగా జరుపుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పాఠశాలకు ఎప్పుడు వెనంటే ఉండి ఎప్పుడు కూడా పాఠశాల చెప్పట్లు అందరు చెప్పట్లు చైర్మన్ గారి చేతుల మీదుగా కండక్ట్ చేస్తున్నాము. దీనికి గాను ఆదిలాబాద్ జిల్లాలో మన ఇంద్రవల్లి పాఠశాల జడ్పీపీఎస్ ఏదైతే ఉందో ఇక్కడ 1200 విద్యార్థులు మరి ఇక్కడ చదువుకుంటున్నారు అనే విషయాన్ని మనందరికీ కూడా తెలుసు. మరి ప్రభుత్వము ఏదైతే మన యొక్క ప్రభుత్వ పాఠశాలలలో ఉచిత పాఠ్య పుస్తకాన్ని పంపిణీ చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు జిల్లా కేంద్రంలో మరి ఇందాకే డిఓ గారు చెప్పినట్టు మరి పాఠశాలలలో ఉచిత పాఠ్య పుస్తకాన్ని పంపిణీ చేయడం అనేది వారు చెప్పడం, మరి అదేవిధంగా ఈరోజు మన యొక్క ఇంద్రవల్లి పాఠశాలలో మనం ఈరోజు ఉచిత పాఠ్య పుస్తకాన్ని కూడా పంపిణీ చేయబోతున్నాం. మరి అదేవిధంగా మనకందరికి కూడా తెలుసు, మరి లాక్డౌన్ సమయంలో ఈ కోవిడ్-19 సమస్య వలన ఏదైతే మన పాఠ్య పుస్తకాలు కావచ్చు, మన విద్యా సంవత్సరం కావచ్చు, మనము ఆ కోవిడ్ సమస్య వలన ఏదైతే పాఠశాలలో గత మార్చి నెల నుండి ఇప్పటి వరకు కూడా మరి పాఠశాలలో ఓపెన్ కాలేకపోవడం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. యావత్ ప్రపంచంలో
పాఠశాలలన్నీ బంద్ ఉంది మన అందరికీ కూడా తెలుసు కోవిడ్ సమస్య వలన ఆ వ్యాధితో ఒకరితో ఒకరికి ఇంకొకరికి సోకకుండా ఉండాలని అంటే పాఠశాలలన్నీ కూడా బంద్ చేయాలి మూతపడాలి అనేది ఉద్దేశంతో మరి రకంగా ముందుకు ఎత్తునాము కాబట్టి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అందరికీ కూడా తెలుసు ప్రధానంగా మన యొక్క విద్యార్థులు బాగుండాలి మరి విద్యార్థులు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మరి ఆన్లైన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అదే విధంగా ప్రభుత్వము మరి ఉచిత పాఠ్యపుస్తకాన్ని కూడా ప్రతి పాఠశాలలలో ప్రతి ఒక్క విద్యార్థిని కావచ్చు విద్యార్థులకు కావచ్చు మరి పాఠ్యపుస్తకాన్ని కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి విద్యార్థుల యొక్క వారు వారి పిల్లలు కావచ్చు మరి తల్లిదండ్రులు కావచ్చు మరి విద్యార్థులు సక్రమంగా మనం చదువుకుంటేనే బాగుంటుంది మరి అదే విధంగా మన యొక్క భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి మరి ఏదైతే లాక్డౌన్ సమస్య ఉందో మరి ఏదైతే కోవిడ్ సమస్య ఉందో ఏదైతే కరోనా వైరస్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మనమందరం కూడా విద్యార్థులు మరి సక్రమంగా మన పాఠ్యపుస్తకాలు తీసుకొని ఇంటి వద్దనే సక్రమంగా మరి చదువుకుంటేనే బాగుంటుంది అనేది ఉద్దేశాన్ని కూడా మనందరికి తెలిసిన విషయం కాబట్టి మరి విద్యార్థులు కూడా దీన్ని ఆలోచించి మరి బాగా చదువుకోవాలి పై స్థాయికి ఎదగాలి మరి యొక్క తల్లిదండ్రుల యొక్క వారి పేర్లను నిలబెట్టాలని అంటే మీరు తమరందరూ కూడా బాగా చదువుకుంటేనే బాగుంటుంది ఇక్కడ ఉపాధ్యాయులు చాలా చక్కగా మరి బోధన చెప్తా ఉన్నారు మనకు తెలిసిన విషయమే మరి గోపాల్ గారు మరి వారి యొక్క ఉపాధ్యాయ బృందం ఉందో మరి మా ఇంతకుముందు కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఇందాక చెప్పడం జరిగింది ఏ గేట్ సమస్య అనేది చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే గేట్ సమస్య ఉందో తప్పకుండా మా యొక్క ఝడిపి నిధుల నుండి మీకు ఆ గేట్ సమస్య తర్వాత దర్శనమిస్తున్న మీ యొక్క డోర్ సమస్య ఆ డోర్ చూస్తేనే తెలుస్తూ ఉంది కాబట్టి ఆ డోర్లు ఏదైతే పాడైన డోర్లు ఉన్నాయో మరి గేట్ ఉందో ఆ రకంగా ఎంత నిధులు అవుతుందో 2 లక్షలు కావచ్చు 3 లక్షలు కావచ్చు నా నిధులు నిధుల నుండి మా యొక్క కోఆపరేషన్ మెంబర్ ఉన్నారు మరి వారి చేతులతో ఇక్కడ ఈ రిపేరింగ్ చేయించి ఇస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాము తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు రెసిడెన్షియల్ పాఠశాల కావచ్చు కేజీబీ స్కూల్స్ కావచ్చు అనేక పాఠశాలలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి మంచి రెసిడెన్షియల్ పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.